పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డులను పరిశీలన చేస్తాం కొత్త కార్డులు ఇస్తాం అని ప్రకటన చేసింది 4.5 లక్షలు 442000 పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి వాటిని వెంటనే ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 10 లక్షల పైగా 10 లక్షల పైగా పెండింగ్ లో ఉన్నాయి చాలా సంవత్సరాలుగా కొత్త కార్డులు ఇవ్వడం లేదు దాదాపు 7 సంవత్సరాలుగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ కాలంలో అనేక మంది పెరిగి పెద్దవాళ్ళై పెళ్లి చేసుకొని పిల్లలు గాని వేరు వేరు కుటుంబాలకు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రేషన్ కార్డులు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది 10 లక్షల దాకా ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి మీరు కేవలం 4 లక్షలు మాత్రమే కాకుండా 10 లక్షల్ని మొత్తాన్ని కూడా పరిశీలన చేసి అరువులేని ప్రతి వాళ్ళకి గతంలో పెండింగ్ లో ఉండేవి కాదు ఇప్పుడు అవకాశం కల్పించాలి అరువులేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇచ్చి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి పేదలందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకటి ముఖ్యమైనది ఆసరా పెన్షన్లు పెన్షన్లు ఇస్తాం ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచారు 2010 లో పెన్షన్లు ఇచ్చారు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పన్నారు 2015 నాటికి 59 సంవత్సరాల 11 నెలలు ఉన్నా కూడా పెన్షన్ ఇవ్వలేదు 60 పూర్తి కాలేదండి కానీ ఇప్పుడు ఈ 7 సంవత్సరాల్లో చాలా మంది 60 సంవత్సరాలు దాటిపోయారు ఇదే కాకుండా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేశాడు 60 సంవత్సరాలకు కాదు కార్డు ఇచ్చేది మళ్ళీ అధికారం ఇస్తే 57 సంవత్సరాలకే కొత్త పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించాడు ప్రజలు ఓట్లేసి గెలిపించారు 2.5 సంవత్సరాలు దాటిపోయింది 57 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం లేదు 67 వచ్చినా పెన్షన్ ఇవ్వడం లేదు ఇప్పుడు మొన్న జరిగిన నిర్ణయంలో ఈ రేషన్ కార్డుల గురించి చర్చించారు తప్ప ఆసరా పెన్షన్లు మాత్రం ప్రభుత్వం చర్చ పెట్టలేదు కాబట్టి సోమవారం నాడు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆసరా పెన్షన్లు అందరికీ కూడా ఇచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించినట్టుగా 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పేదలందరికీ కూడా వృద్ధులందరికీ కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇలా కార్డుల తనిఖీ పేరుతో ఇవాళ పరిశీలన చేస్తూ ఉంటున్నారు కానీ ఇంకెక్కడికి రాలేదు వస్తుందని చెప్పి చెబుతున్నారు కానీ దీనికి అడావుడిగా సమయం లేకుండా ఈ 15వ తారీఖు నాటికే జూలై 15వ తారీఖు నాటికే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టింది ఇంతవరకు ఏ ఇంటికి కూడా ఏ గుమ్మం కూడా ప్రభుత్వ అధికారులు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్డు పరిశీలన చేయలేదు దీన్ని బట్టి అనుమానం వస్తుందంటే అడావుడిగా ముగించేసి ఏదో కొన్ని కొత్త కార్డులు ఇచ్చి ఇచ్చినట్టుగా ప్రభుత్వం చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తా ఉంది సరైనది కాదు అందుకనే ప్రతి కుటుంబం ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న వాడితో పాటు కొత్తగా అర్హులైన వాళ్ళకు కూడా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి సమయం ఇవ్వాలి అది నెల చివరి దాకా 15వ తారీఖు మాత్రం కాకుండా జూన్ చివరి దాకా అవకాశం ఇచ్చి సమగ్రంగా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి అట్లాగే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాలని వీటిని ఈ వాగ్దానాలను అమలు చేయకపోతే దీని మీద మేము ప్రజల్ని ముఖ్యంగా వృద్ధుల్ని అట్లాగే పేదల్ని సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మన జిల్లాలో చూసినట్టయితే రేషన్ కార్డులు దాదాపు 57 కార్డులు పెండింగ్ లో ఉన్నాయి మేము అనేక సార్లు దీనిపై ఆందోళన చేశాం సిపిఎం పార్టీగా మండల కేంద్రాల దగ్గర కార్పొరేషన్ కార్యాలయం ముందు దరఖాస్తులు పెట్టించాం ఈ 7 సంవత్సరాలు పలు దఫాలుగా అరువులతో మేము దరఖాస్తులు పెట్టించాం దరఖాస్తులన్నీ కూడా కలెక్టర్ ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో కార్పొరేషన్ ఆఫీసుల్లో కట్టలు కట్టలు ఉన్నాయి వాటిని మొత్తం పరిశీలన చేయండి మా కార్యకర్తలు మేము సర్వే చేసి అరువులను గుర్తించి మేము ఇచ్చాం వాటి ఆధారంగా మీరు కూడా మళ్ళీ సర్వే చేసి వాటిని కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వ్యాక్సినేషన్ కూడా రేపటితోటి యాక్సిన్ ఇవాళతో యాక్సిన్ బంద్ చేస్తా ఉన్నారు ఇప్పుడు జిల్లాలో కనీసం 25% కూడా యాక్సిన్ పూర్తి కాలేదు
పైగా హైయెస్ట్ ఖమ్మం జిల్లాలో ఉంది. ఇప్పటికి కూడా కేసు నమోదయ్యే దాంట్లో పాజిటివ్ కేసుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా హైయెస్ట్ గా ఉంది. ప్రభుత్వం ఎంత తగ్గించి చెప్పినప్పటికీ కూడా ఎంత తక్కువ చేసి చూపెట్టినప్పటికీ కూడా ప్రతిరోజు ఖమ్మం జిల్లాలో 1000 కేసులు వస్తా ఉన్నాయి. తక్కువ రావడం లేదు. తెలంగాణ మొత్తం 1800 కేసులు వస్తా ఉంటే ఖమ్మం జిల్లాలోనే 1000 కేసులు వస్తా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో డెత్ రేట్ కూడా ఎక్కువనే ఉంది. కేసులు పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి, మరణాల రేట్ ఎక్కువ ఉంది. ఇటువంటి దశలో ప్రభుత్వం యాక్షన్ బంద్ చేయడం సరైనది కాదు. యాక్షన్ పెంచాలి, దీన్ని కంటిన్యూ చేయాలి. మీరు సూపర్ స్ప్రెడర్స్ గ్యాత్రం అని చెప్పన్నారు, అది కూడా ఇంకా పూర్తి కాలేదు. అది ఆటో డ్రైవర్లు కానివ్వండి, ట్రక్ డ్రైవర్లు కానివ్వండి, మార్కెట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అంటే అనేక రకాలుగా పబ్లిక్లో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా పూర్తి కాలేదు. అందుకనే యాక్షన్ క్లోజ్ చేయడం కాకుండా ప్రభుత్వం అవసరమైతే భారత్ బయోటెక్తో మాట్లాడి, మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి అదనంగా రోజులు తీసుకునే సరే ఖమ్మం జిల్లాలో ఈ యాక్షన్ని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మరొక ముఖ్యమైనది, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో రైతులకు కావాల్సిన రుణాలు కావాలి, విత్తనాలు కావాలి, కానీ కొత్త రుణాలు ఇవ్వడం లేదు, పాత రుణాలు మాఫీ చేయలేదు. 2018లో ప్రకటించిన వాగ్దానం మీ అధికారంలోకి వస్తే మళ్ళీ 100000 రూపాయలు ప్రతి రైతు కుటుంబం నుంచి 100000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాల నుంచి మాఫీ చేయలేదు. చేయకపోగా ఇప్పుడు కొత్త రుణాలు ఇవ్వటం లేదు. పాత మాఫీ కాకపోతే పాత మాఫీ అయినా కావాలి, రైతులన్నా అప్పు చెల్లించాలి. ఈ చెల్లించకుండా కొత్త ఇచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులు ఈ 2-3 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే 2015 నుంచి కూడా ఈ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి వాటిని తక్షణం అమలు చేయకపోవడం వల్ల రైతులకి బ్యాంకు రుణాలు ఇవ్వటం లేదు. రైతులు నష్టపోతున్నారు. 2 చెడ్డ రామన్లాగా పరిస్థితి అయితే రైతుల పరిస్థితి అవుతుంది. బ్యాంకు రుణాలు ఇవ్వదు, ప్రభుత్వం మాఫీ చేయదు. దీని ఫలితంగా పెట్టుబడి బయట తెచ్చుకుని రైతులు అధిక వడ్డీలు పట్టుకొచ్చి అప్పుల పాలవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి మేము తక్షణం ఈ సీజన్ ప్రారంభమైంది కాబట్టి 100000 రూపాయల రుణమాఫీ వెంటనే ప్రభుత్వం ప్రకటించి పూర్తి చేస్తే రైతులకు కొత్త అప్పులు వస్తే ఆ అప్పులు కూడా అరకొరగా ఇవ్వడం కాకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకి తగిన విధంగా లోన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు కౌలు రైతులకి ఇవాళ దాదాపు రైతుల్లో 30 నుంచి 40% కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఆ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు, వాళ్ళకి సబ్సిడీ విత్తనాలు రావు, అట్లాగే ప్రభుత్వం రైతు బంధు ఇవ్వదు, వాళ్ళకి రుణమాఫీ రాదు, బ్యాంకు రుణాలు రావు, పంట పండించేది వాళ్ళు దాని ఫలితంగా నష్టపోయి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. అందుకే మేము రైతులకి, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్యాంకు రుణాలు ఇచ్చింది కౌలు రైతులకి. కనుక తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వటం లేదు, గుర్తింపు కార్డులు ఇవ్వటం లేదు, రుణాలు ఇవ్వటం లేదు. కనుక కేసీఆర్ ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విత్తనాలు కూడా మన కేంద్రం ప్రకటించింది. ఎవరిని ప్రకటించింది కేంద్రం? మేము విత్తనాలు ఉచితంగా ఇస్తాం రైతులకు అని చెప్పన్నారు. కానీ బయట చూస్తే విపరీతంగా బ్లాక్ రేట్ అమ్ముతున్నారు. ఇలా మిర్చి విత్తనం ఖమ్మం జిల్లాలో కేజీ మిర్చి విత్తనాలు 60000 రూపాయలు అమ్ముతా ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తా ఉన్నారు. దీనికి కారణం కూడా ప్రభుత్వ దగ్గరే. ప్రభుత్వం ఇవాళ ఫారం సీ అని పట్టుకొచ్చింది. ఫారం సీ ఉంటేనే అమ్మాలని చెప్పి అంటున్నారు. ఇది 2016 నుంచి అమలవుతుందని భిన్నంగా కొత్త జీవో ఇచ్చారు. దీని ఫలితంగా ఎక్కువ మంది డీలర్లు, లైసెన్స్ ఉన్న వాళ్ళు, ఆథరైజ్డ్ గా అమ్మే వాళ్ళకి ఈ విత్తనాలు అమ్మే అవకాశం లేకపోవడం వల్ల ఒక్కళ్ళిద్దరికీ ఫార్మసీ ఉండటం వల్ల వాళ్ళు దీన్ని బ్లాక్ చేసి విపరీతంగా రేటుకి అమ్ముతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక రకంగా బ్లాక్ మార్కెట్ పెంచే విధంగా ప్రభుత్వం నిర్ణయాలున్నాయి. కాబట్టి ఈ ఫార్మసీని ఉపసంహరించుకోవాలి. లైసెన్స్ ఉండి ఆథరైజ్డ్ కంపెనీ నుంచి ఉన్న విత్తనాలు అమ్మే వాళ్ళని అమ్మే అవకాశం కల్పించాలి. ఎక్కువ రేటుకి అమ్మే వాళ్ళ మీద వ్యవసాయ శాఖ కానీ టాస్క్ ఫోర్స్ కానీ చర్యలు తీసుకుని కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనితో నకిలీ విత్తనాలు వచ్చేసినాయి. అంటే అమ్మేవాడికి గుర్తింపు లేదు, లైసెన్స్ లేదు, కంపెనీకి కూడా ఆథరైజేషన్ లేదు. వాళ్ళు తీసుకెళ్లి ఇప్పటికే ప్రభుత్వం మేలుకునేసరికి, ఇప్పుడు ప్రభుత్వం పైపైన రైతు సంఘాలు, పార్టీలు డిమాండ్ చేస్తూ ఉంటే ఏదో కొన్ని చర్యలు తీసుకుంటేనే ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తం దొరికిపోతా ఉంది. కానీ ఇప్పటికీ పెద్ద మొత్తంలో గ్రామాలకు వెళ్ళిపోయినాయి నకిలీ విత్తనాలు, రైతులకు చేరిపోయినాయి. రైతులు ఏంటి, అందుబాటులోకి వస్తున్న విత్తనాలు తక్కువ రేటుకు వస్తున్నాయి, నమ్మకంతో కొనేస్తా ఉన్నారు. కనుక ప్రభుత్వం వాటి మీద స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఈ నకిలీ విత్తనాలు మొత్తం అరికట్టి
ఇది అరకొరక కొద్దిమంది చర్యలు తీసుకోవడం కాకుండా అసలు నకిలీ విత్తనాలు మొత్తం ఈ ర్యాకెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎక్కడ ప్రొడక్ట్ అవుతుంది ఎక్కడి నుంచి అది ప్యాకేజ్ జరుగుతుంది మొత్తాన్ని బయటికి తీసి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాటి మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఇక మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రైతాంగ సమస్యల మీద రేపు సాయంత్రం ఆన్లైన్ లో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు బైరంగ సభ నిర్వహిస్తున్నాం రైతు సమరవేరి బైరంగ సభ జరుగుతూ ఉంది ఈ బైరంగ సభకి రాష్ట్ర సెక్రటరీ తమ్మినేని వీరభద్రం గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు అట్లే జిల్లా సెక్రటరీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు పోసిన సోశరావు గారు కూడా ఈ బైరంగ సభలో పాల్గొంటున్నారు ఈ బైరంగ సభలో ఈ ప్రధాన ఈ సమస్య మీద ప్రస్తావన జరుగుతుంది వీటి మీద ప్రభుత్వం స్పందించాలి అట్లాగే ఇదే సమస్యల మీద రేపు వచ్చే సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల దగ్గర ఈ డిమాండ్ల కోసం మేము ధర్నాలు పిలిపించాం దీంతో ముఖ్యమైన డిమాండ్ మద్దతు ధరల కోసం కేంద్ర ప్రభుత్వం మన ప్రకటించిన మద్దతు ధరలు అత్యంత దారుణంగా కేవలం కంటితుడు చర్యలాగానే ఉన్నాయి 72 రూపాయలు గతానికంటే అదనంగా ప్రభుత్వం రేటు ప్రకటి మద్దతు ధర ప్రకటించింది చాలా గొప్పగా చెబుతా ఉంది మేము దేశవ్యాప్తంగా రైతుల పెట్టుబడి మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని దానికి అదనంగా స్వామినాథన్ చెప్పినట్టుగా 50% కలిపి ఇస్తున్నాం ఇది గిట్టుబడదని చెప్పి అంటున్నారు ఇది పచ్చి మోసం పచ్చి దగా తప్ప ఇంకోటి కాదు ఇక రైతుకి కింటా ధాన్యం పండించాలని చెప్పి అంటే ఒక కింటాకి ఎంత అవుతుందంటే 2754 రూపాయలు అవుతుందని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రీయంగా అంచనా వేసి కేంద్రాన్ని సిఫారసు చేశారు దానిపైన 50% కలిపి ఎంత ఇవ్వాలి దాదాపు 4000 రూపాయల పైగా కింటాకి ఇవ్వాలి ఈ ప్రభుత్వం 1900 రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇప్పుడు చెల్లిస్తబోతుంది కొత్త రేటు ప్యాక్ కలుపుకుంటే అందుకే ఇది రైతులను మోసం చేయడం తప్ప అంటే ఈ ధర వల్ల అట్లాగే పత్తికి కూడా ధర ప్రకటించారు 6025 రూపాయలు కొత్తగా చెప్పిన రేటు ప్రకారం వస్తుంది వచ్చే సంవత్సరానికి కానీ కింట పత్తి ఉత్పత్తి కావాలని చెప్పంటే 9400 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అవుతుంది అంటే ఈ ప్రభుత్వం ప్రకటించిన ధర వల్ల ప్రతి కింటా మీద 3800 రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు వరి ధాన్యం మీద కింటా మీద దాదాపు 900 రూపాయలు రైతు నష్టపోతున్నాడు అందుకని ఇది మద్దతు ధర ఎట్లా అవుతుంది ఇది ఎట్ట గిట్టుబాటు ధర అవుతుంది కాబట్టి కేంద్రం ఈ ధరలు నిర్ణయం సరిగా లేదు దీన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలి ఉత్పత్తి కనీసం గిట్టుబాటు ధర కాకపోయినా కూడా పెట్టుబడికి అయినా కనీసం వచ్చే విధంగా పెట్టిన పెట్టుబడి వచ్చే విధంగా ధరలు నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్స్ కోసం సోమవారం నాడు అన్ని జిల్లా వ్యాప్తంగా రైతులతో ఆందోళన కార్యక్రమాలు ధర్నా నిర్వహిస్తున్నాం వీటిని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం.